Hello, welcome to ThaiView. Today, let's talk about someone who is handsome, charming, acts well, talks well, good at heart, and a complete gentleman. Surya Shivakumar. చిన్నప్పుడు మీరేమనుకున్నారో తెలియదు కానీ నేను మాత్రం గజని చూశాక సూర్య మన తెలుగు హీరోనే అనుకున్నా. ఎందుకో ఆ సినిమాతో బాగా నచ్చేశాడు. ఎక్కడ విన్నా ఆ సినిమా పాటలే. ఆ టైంలో హృదయం ఎక్కడుందనే పాట నేనే ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. ఒక వయసుకు వచ్చాక సూర్య యాక్చువల్లీ తమిళ హీరో, మనం చూసే డబ్ ఫిల్మ్స్ అని తెలిసింది. 35+ మూవీస్ చాలా ఈజీగా కంప్లీట్ చేశారు ఆయన. అటు కమర్షియల్ మూవీస్, ఇటు ఎక్స్పెరిమెంట్స్, ఈ రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ మూవీ చేసే హీరోతోను. హీస్ అ వెర్సటైల్ యాక్టర్ అండ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. సూర్య మూవీస్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయడం రేర్. అండ్ మూవీ బాగాలేకపోయినా తన పర్ఫార్మెన్స్ కోసమైనా ఒకసారి చూసేయచ్చు అనే ఫీల్లో చాలామంది ఉన్నారంటే అది తన గొప్పతనం. తను చేసిన మూవీస్లో టాప్10 బెస్ట్ చేయడం కూడా మాకు చాలా కష్టమైంది, బట్ ఇది చేయాలి కాబట్టి హియర్ ఆర్ అవర్ టాప్10 మూవీస్ ఆఫ్ సూర్య శివకుమార్. హియర్ వి గో. నెంబర్ 10, ఆరు. ఫస్ట్ టైం సూర్యని ఒక ర్యాగెడ్ లుక్లో చూడటం నేను. అండ్ ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామాలో కూడా వి సార్ట్ ఆఫ్ ఫీల్ ద లవ్ బిట్వీన్ సూర్య అండ్ త్రిష. ద కెమిస్ట్రీ వర్క్డ్ అవుట్ క్వైట్ వెల్ ఫర్ ద ఫిలిం. అండ్ నాకు పర్సనలీ ఈ ఫిలింతోనే అర్థమైంది ఏంటంటే హౌ సూర్య ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎమోటింగ్ ఎమోషన్స్ విత్ జస్ట్ హిజ్ ఐస్. ఆ సటిలిటీ కానీ ఏదైనా ఇస్ జస్ట్ బ్రిలియంట్ అంత. నెంబర్ 9, బ్రదర్స్. సూర్య డ్యూయల్ రోల్లో చాలాసార్లు చేశారు, బట్ ఇది మాత్రం కొంచెం స్పెషల్. కంజాయింట్ ట్విన్స్. యూజువల్లీ హీరోస్ ట్విన్స్గా మనం చాలాసార్లు చూసాం, బట్ ఇక్కడ కంజాయింట్ ట్విన్స్ అవడం వల్ల ఇట్ ఫెల్ట్ మోర్ స్పెషల్. బికాస్ ఎందుకంటే బాడీలో ఒక హాఫ్ యూజ్ చేయకుండా యాక్ట్ చేయగలగాలి. అండ్ ఒక్కసారి కూడా మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వం ఎవరు ఏ క్యారెక్టర్ అనేది. దే డిజైన్ దీస్ రోల్స్ టు ద పర్ఫెక్షన్ అండ్ సూర్య పోర్ట్రేయల్ మేడ్ దిస్ ఎక్స్ట్రాడినరీ, ఆర్ ఐ కెన్ సే ఎక్స్ట్రా స్పెషల్. నెంబర్ 8, సెవెన్ సెన్స్. సూర్యని మ్యాన్ ఆఫ్ మెనీ బాడీస్ అనొచ్చు. ఒక మూవీకి 4 ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం చాలా రేర్ ఏ యాక్టర్ అయినా. ఫస్ట్లో కనిపించే కింగ్ రోల్కి ఒక లుక్, దాని తర్వాత బోధిధర్మ అయ్యాక ఇంకొక లుక్, చనిపోయే ముందు లీన్గా ఒక లుక్, అండ్ సర్కస్ కుర్రాడిగా ఒక బాడీ ట్రాన్స్ఫర్మేషన్. మూవీకి హైలైట్ ఫస్ట్ 20 మినిట్స్. బోధిధర్మ రోల్కి సూర్య ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆన్ అనదర్ లెవెల్. ఆ ఫస్ట్ 20 మినిట్స్లోనే ఫైట్స్, కళ్ళతో హిప్నాటిజం, మెయిన్లీ ఆ పీస్ఫుల్ స్మైల్తో బోధిధర్మ మేబీ ఇలానే ఉంటారేమో అన్నంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయారు సూర్య. మూవీలో కూడా సాంగ్స్, స్టంట్స్, స్కేల్ ఆఫ్ ద ఫిలిం, ఫైట్స్, మెసేజ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేసి సూర్య ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేసిన సినిమా సెవెన్ సెన్స్. నెంబర్ 7, కాకా కాకా. ఈ సినిమాని తెలుగులో ఘర్షణగా వెంకీమామ రీమేక్ చేశాడు. వెంకటేష్ గారిని ఒక్కసారి ఒక రోల్లో చూస్తే మళ్ళీ ఆ రోల్లో ఇంకొకరిని మనం అసలు విజువలైజ్ చేసుకోలేం. కానీ ఈ మూవీని తమిళ్లో చూస్తే సూర్య కూడా వెంకటేష్ గారికి ఏం తక్కువ చేయలేదు అని అనిపిస్తుంది. ఈ మూవీ సూర్య కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అప్పటి సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా సూర్య ఈ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. హీరోయిన్ జ్యోతిక. ద లవ్ సీన్స్ బిట్వీన్ దెమ్ లుక్ సో రియల్ అండ్ బ్యూటిఫుల్. డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ పేరుకి ఇచ్చిన ఒక మెమరబుల్ మూవీ కాకా కాకా. నెంబర్ 6, 24. ఈ జనరేషన్ హీరోస్లో విలన్గా యాక్ట్ చేసిన యాక్టర్స్ చాలా తక్కువ. అండ్ ట్రిపుల్ రోల్లో కూడా ఎక్కువ చేయలేదు. అలా చేసి ఇంప్రెస్ చేసిన నటుడు సూర్య. 24 లాంటి ఒక కథకి న్యాయం చేయాలి అంటే ఒక కంప్లీట్ యాక్టర్ అవసరం. అన్ని ఎమోషన్స్ని టు ద టీ పర్ఫామ్ చేయగల సత్తా ఉండాలి. ఇన్నోసెంట్ సైంటిస్ట్గా, తెలివైన వాచ్ మెకానిక్గా, అండ్ ఈవిల్ ఆత్రేయగా సూర్య చేసిన నటన ఇట్ జస్ట్ షోస్ అస్ హౌ మచ్ ఆఫ్ ఎ గిఫ్టెడ్ యాక్టర్ హీ ఇస్. నెంబర్ 5, గటికుడు. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కూడా ఒక సర్టెన్ చామ్ని తీసుకురావడం చాలా కష్టం. యూ షుడ్ ఫీల్ దట్ హీ ఈజ్ అ బ్యాడ్ గై, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి రూటింగ్ ఫర్ హిమ్. అండ్ సూర్య మేనేజ్ టు డూ దట్. నాకు తెలిసి ఏ హీరో తన చిన్నప్పటి రోల్ తానే పర్ఫామ్ చేయలేదు ఇప్పటివరకు. ఎవరో యూజువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ని పెట్టి నడిపించేస్తారు. కానీ ఆ ఎమోషన్ కన్వే అవ్వాలని ఈ మూవీలో సూర్యనే చైల్డ్ యాక్టర్గా పనిచేశారు. అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ క్వైట్ ఎఫర్ట్లెస్లీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ అ బ్యాడ్ ఫిలిం, బట్ సూర్య పర్ఫార్మెన్స్ మేడ్ ఇట్ ఎ డీసెంట్ వాచ్. అండ్ ఆల్సో పాటలు ఆర్ చార్ట్ బస్టర్స్, సో దే హెల్ప్ టు. నెంబర్ 4, సింగం సిరీస్. యముడు, సింగం, సింగం 3, మాస్. మాస్ సినిమాలు క్యారీ చేయాలన్నా ఒక స్పెషల్ టాలెంట్ కావాలి. ఫైట్స్, డ్యాన్స్తో పాటు ఒక పవర్ఫుల్ పోలీస్ రోల్కి కావాల్సింది మెయిన్ ఆ బేస్ వాయిస్ అండ్ ద డైలాగ్ డెలివరీ. యాక్చువల్లీ నేను ఇంత జస్టిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు సూర్య పర్ఫార్మెన్స్ గురించి. సింగం సినిమా హిందీలో అజయ్ దేవగన్ లాంటి గొప్ప నటుడు చేశాడు, బట్ స్టిల్ సూర్య చేసిన పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే హీ సో ఫార్ బిహైండ్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. నెంబర్ 3, వీడొక్కడే. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య ఈజ్ మ్యాన్ ఆఫ్ మెనీ ఫేసెస్ అని ఈ మూవీ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. కేవీ ఆనంద్ గారి కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం. ఇన్ని గెటప్స్ ఈ జనరేషన్ హీరోస్లో సూర్యకి తప్ప ఇంకెవ్వరికి మ్యాచ్ అవ్వేమో.
ఒక ముసలాయన గెటప్, ఒక ఓల్డ్ లేడీ గెటప్, ఇలా ప్రతి లుక్ సెట్ అయిపోతుంది. యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ ఈ మూవీలో బెస్ట్ ఉంటాయి. ఈ మూవీని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నెంబర్ 2 గజని. దీనికన్నా ముందు తెలుగులో చాలా రిలీజ్లు ఉన్నా సూర్యకి పేరు తెచ్చింది ఈ సినిమానే. ఒక లవ్ ఫెయిల్యూర్గా, ఎయిర్ వాయిస్ సీఈఓగా, రెండు షేడ్స్లో హీ డిడ్ కంప్లీట్ జస్టిస్. ఈ సినిమాలోని పాటల్ని ఇష్టపడిన వాళ్ళు ఉండరు. అప్పుడులో ఎక్కడ చూసినా ఈ మూవీ సాంగ్సే ప్లే అయ్యేవి. అండ్ ఈ సాంగ్స్లో హీ లుక్ లైక్ మిలియన్ బక్స్. ఒక్క మూవీతోనే తెలుగు వాళ్ళు ఆదరణ పొందాడు అంటే ఈ మూవీ మనందరికీ ఎంత బాగా నచ్చిందో చెప్పక్కర్లేదు. నెంబర్ 1 సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా ఒక క్లాసిక్. సూర్యని ఒక మూవీలో మనం చూసి మ్యాన్ ఆఫ్ మెనీ బాడీస్ అన్నాం, ఇంకో మూవీలో మ్యాన్ ఆఫ్ మెనీ ఫేసెస్ అన్నాం. బట్ ఈ మూవీలో ఆ రెండూ ఉంటాయి. మన జనరేషన్ హీరోస్లో ఒక సినిమాలో మోర్ దాన్ 10 వేరియేషన్స్ చూపించిన యాక్టర్ ఎవ్వరూ లేరు సూర్య తప్ప. ఈ సినిమా చూశాక ప్రతి కొడుక్కి తన తండ్రితో రిలేషన్ ఇలా ఉంటే ఎంత బాగుండో అన్నట్టు అనిపిస్తుంది. కొడుగ్గా తండ్రిగా సూర్య పర్ఫార్మ్డ్ ఎట్ హిస్ బెస్ట్. సూర్య యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఈ ఒక్క సినిమా చాలు. పాటలు, ఎమోషన్స్, లైఫ్లో ఏ పాయింట్ ఆఫ్ టైంలో లో అనిపించినా ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ నుంచి మనం బయటపడవచ్చు అన్నంతగా మనల్ని ఆకట్టుకుంది. ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ మీద ఇంతకన్నా మంచి మూవీ మళ్ళీ రాదేమో. హానరీ మెన్షన్స్ శివపుత్రుడు అండ్ యువ. ఫుల్ లెంత్ రోల్ కాకపోయినా వాటిల్లో తన పర్ఫార్మెన్స్ ఏమాత్రం తీసిపోదు. అదేంటో సూర్య నాకు ఇప్పటికీ మన తెలుగు హీరోలానే అనిపిస్తాడు. అండ్ లక్కీలీ యుఎస్లో ఒకసారి కలిసి ఒక 5 మినిట్స్ మాట్లాడే ఆపర్చునిటీ వచ్చింది. అగ్రం ఫౌండేషన్కి ఫండ్ రేజింగ్ కోసమైనా వచ్చారనమాట. అదని పెళ్లి రోజు కూడా హీ కేమ్ అండ్ హీ సాట్ విత్ మెనీ పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి. హీఈస్ వెరీ వార్మ్ అండ్ స్వీట్ గాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ టాప్ 10 సూర్య మూవీస్ కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.